నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు తిరుమల లడ్డూ కల్తీపై మూడో రోజు సిట్ విచారణ ప్రసాదం ముడి సరుకులను పరిశీలించనున్న సభ్యులు రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభం సంజీవని మొబైల్ క్లినిక్ కు శ్రీకారం చుట్టిన నారా భువనేశ్వరి సమీకృత ఇంధన పాలసీని రూపొందించిన ప్రభుత్వం 10 లక్షల కోట్ల పెట్టుబడులు 7.75 లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యం మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అక్టోబర్ 8న అందిస్తామని అశ్విని వైష్ణవ్ ట్వీట్ బీహార్లో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న బస్సు ముగ్గురు దుర్మరణం 12 మందికి గాయాలు